नमस्ते मैडम, मरी वैएससीपी पार्टी नायक अद्देपल्ली श्रीधर गारु अमरावती कोसम धर्ना वालेवर कूकटपल्ली आंटीस अला पच्चबेच तप एवर अच्छे माटडुतुन्नारु मैडम, मरी अद्देपल्ली श्रीधर गारु समाधान चेप्पालनुकुंटुन्नारु? असले पार्टी अयिनय्या वैसीपीलोकि वच्चाडा? इप्पुडु एन्नि पार्टीलु माराडु? वाडिकि मल्ली पोटको पार्टी मारे बैच इक्कड लेदु. పచ్చ బ్యాచి అంటే ఇడికి పచ్చ కామెరలు ఏమన్నా వచ్చినాయో కళ్ళకు చూపించుకోమని ముందు ఏది నోటికొస్తే అది మాట్లాడితే మా ఎడంకలు చెప్పుతో పొళ్ళు ఇరిగిపోతాయి. వాడు ఎమ్మెల్యే అయినా మా ఇదేంటి మినిస్టర్ అయినా కానీ ఆఖరికి సీఎం అయినా సరే ఏది పడితే అది వాగొద్దని చెప్పు. వాళ్ళు ఏదో ఒక రాయేద్దామని బురద చల్దాం అనుకుంటున్నారేమో. మేము తామర పూలు లాంటి వాళ్ళం, కడిగిన ముచ్చం లాంటి వాళ్ళం. వాడు ఎంత చల్లుకున్నా మా మీద పడదు పడదు. తామరపు బురదలో పుట్టిద్ది అయినా దాని స్వచ్ఛత ఎక్కడ ఉంటుంది? భగవంతుడి పాదాలు. మేము అటువంటి వాళ్ళం. కోకటిపల్లి నుండి మేము అద్దెకొచ్చామా? ఈడు ఎంతమందిని తీసుకొచ్చాడు? ఈడు ఏ పార్టీలో ఉన్నప్పుడు మేము కనపడ్డామంట? ముందు అది వచ్చి ఇక్కడికి వచ్చి వాగమను. వాడికి సమాధానం మేము చెప్పి పంపిస్తాం. అక్కడెక్కడో కూర్చొని ఏదో కుక్కర్లే వాగకుండా మా ముందుకు వచ్చి వాగమను. ఏది వాగితే దాని సమాధానం. ఇక్కడ ప్రజల్లోకి వచ్చి వాగితే చెబుతారు కానీ ఎక్కడో సాటిని కూర్చొని ఏ నెగరేసుకుంటా సంఖలో చెబితే ఎవరు గాలికి అయ్యే పోతాయి. కుక్కలు గాలికి అయ్యే వాగుతాయి. ఎవరి దగ్గరకు వచ్చి వాడు కుకటిపల్లిలో చూశాడో, ఎవరు పచ్చ బ్యాచియో, ఎవడు వైసీపీ బ్యాచియో వాడు వచ్చి కూర్చుంటే తెలిసి దీడికి మళ్ళీ పోటకో రంగు, పోటకో పార్టీ, పోటకో పోటకూళ్ళు తినేవాళ్ళం మేము కాదు. పెయిడ్ ఆర్టిస్టులు అంతకన్నా కాదు. నీకు ఇప్పుడు ఎంత పే చేస్తే నువ్వు వాగుతున్నావు? నువ్వు ఎంత పే చేస్తే అదే పేమెంట్ మా రైతుల తరఫున మేము ఇస్తాం. మా తరఫున మాట్లాడు నువ్వు. అక్కడ మా పార్టీలోకిరా, మా పార్టీలోకిరా, మా జేఏసీ రైతు సంఘంలోకిరా. వస్తే నీకు డబ్బులు ఇస్తాము, నీ కుక్క బిస్కెట్లు వేసినట్టు వేస్తాము. అందరం పోగు చేసి రైతు సోదరులందరూ సోదరి మండలందరూ నీ కుక్క బిస్కెట్లు వేసినట్టు వేస్తాం. గంటకో బిస్కెట్, బంగారు బిస్కెట్ వేస్తావురా మా వైద్య దగ్గరకు వచ్చి వాగు. మేడం, మరి కొడాలి నాని గారు సామాజిక వర్గాల నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు కూడా మీరు వినే ఉంటారు అసెంబ్లీలో. చంద్రబాబు ఏదో కులానికి దోచిపెట్టడానికి అక్కడ రాజధాని పెట్టాడు, వైజాగ్ వెళ్ళినంత మాత్రం వాళ్ళకేమీ నష్టం జరగదని చెప్పేసి అమరావతిని ఒక సామాజిక వర్గానికి సంబంధించిందని చూపించడానికి ఆయన ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. దీనిపైన మీరేమంటారండి? అసలు వాడు ఒక మనిషేనయ్యా. మనిషిని మేము ఎప్పుడు అనుకోలేదే. వాడి మనిషి తక్కువ, చింపాంజీకి ఎక్కువ. వాడు అసలు ఎట్ట పుట్టాడో వాడి జనమ కన్న తల్లే ఎంత క్షోభ అనుభవిస్తుందో ఆ అంతరాత్మకు తెలుసు. వాడు నీతి జాతి లేని కుక్క. ఆ కుక్క ఒక సీఎంను పట్టుకొని అంటాడా, మాజీ సీఎంను పట్టుకొని కొడుకు ఓడిపోతే సిగ్గు లేకుండా వచ్చాడా? అదే నువ్వు ఇప్పుడు నీ తొత్తని పక్కలో దూరావే. ఒకడు పక్కలో సొల్లుగారే వాడి పక్కలో. వాడికి అసలు కూసోడివే రాదయ్యా. వాడి కుర్చీ భగవంతుడు ఎట్టిచ్చాడో తెలియదు. మూల సంఖ్య వాడు కూర్చున్నట్టు పక్క పెట్టుకొని కూర్చుంటాడు. వాడి కుక్క అసలు ఆ కుక్క పక్కన ఈ కుక్క దూరింది. ఈ కుక్క మరి వాడి అమ్మ అని అక్కడ ఓడగొట్టారు కదయ్యా. మరి ఆడు చచ్చాడు ఆ రోజున. చచ్చకుండా బాగానే దండాలు పెట్టుకుని అందరిని ముద్దులు పెట్టుకుని ఏడదాకా వచ్చాడు కదా. అట్నే వస్తాడు చంద్రబాబు కూడా రేపు. ఒక్క కొడుకు ఓడిపోయినందు మాత్రాన ఆయన కూర్చోక్కలు. ఆయన ఎంతోమంది అసలు నీ మొహం పోడుగాను. నీకు ఇచ్చిన భిక్ష ఆయనేగా, నీ బొచ్చులో భిక్ష వేసింది, నీకు వేసిందే భిక్ష ఆయన. నువ్వు అది గుర్తుపెట్టుకో. నువ్వు ఏడదాకా వచ్చి సంకలు కొట్టుకుంటూ వాగేది నువ్వు. అసలు ఒకసారి ఒకటి నీ అంతరాత్మ ఒక్క మాట అన్నా కానీ పలానా అని అన్నాడు విలువగా ఉండాలనేది ఒకటి నేర్చుకో. ముందు మనుషుల్లోకిరా. నువ్వు డబ్బులు ఇచ్చేటప్పటికి నీ సీఎం దగ్గర ఏది వాగమంటే అది వాగుతున్నావు. నువ్వు లోపల ఏం వాగుతున్నావో, నీ ఫ్రెండ్స్తో ఏం వాగుతున్నావో అందరికీ తెలుసు. అవన్నీ బయటకు వస్తున్నాయి, అవన్నీ బయటకు వస్తున్నాయి. నిన్ను అది బయట పెట్టిన రోజు నీకుంట చూడు వాడి బాబాయ్ గతే నీకు. నువ్వేందో ఆడి తండ్రిగా మరణం పొందుతాను అనుకుంటున్నావేమో, నీకు వాడి బాబాయ్ గతే పట్టిస్తాడు ఆ జగనం. నువ్వు అది గుర్తుపెట్టుకో. నువ్వు ముందు నేను సోదరుగా చెబుతున్నా, నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వేదో ఎగురుతున్నావు రూపాయి కోసం, ఎగురుతున్నావు రూపాయి ఇస్తున్నాడని అవి పోగేసుకోవాలని ఎగురుతున్నావు. నీకు వాడి బాబాయ్ గతే పట్టిద్ది. నువ్వే నువ్వే ఎందుకు బతికే ఉంటాం అందరం. కాకపోతే నువ్వు ముందో నేను ముందో ఎవరో చెప్పలేమనుకో, తర్వాత వాళ్ళు అయినా కానీ ఈ విషయానికి సమాధానం చెబుతారు. నీకు మాత్రం అక్షరాల వాళ్ళ బాబాయ్ గతే. మేడం, మరి సిఆర్డీఏ చట్టాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో రద్దు చేసి మండలికి పంపించారు. మరి అక్కడ వ్యతిరేకిస్తున్న తీవ్రంగా కూడా నేను ముందుకు వెళ్తానని చెప్పి మూడు రాజధానులు కావాల్సిందని చెప్పి మాట్లాడుతున్నారు మేడం. దీనిపైన మీరేం చెప్తారండి? ఆయన ఇష్టం వచ్చింది రాసుకున్నప్పుడు ఆయన్నే వెళ్ళమనండి అయ్యా. రేపు ఓటుకు రమ్మనమనండి. మళ్ళీ ఇది రద్దు చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు ఒకటి రాసుకొని ఓటుకు రమ్మనమండి. అప్పుడు ఇచ్చినప్పుడు తీసుకొని వెళ్ళమనండి. ఇప్పుడు మేమందరం ఓట్లు ఎత్తే నువ్వు గెలిచావు. నీకు 151 సీటు
ఇక్కడ ప్రజానేకం ఇచ్చింది ఇచ్చినప్పుడు ప్రజలకు కట్టుబడి ఉండాలి కానీ నువ్వు ఎవడో నలుగురు ఒక నలుగురిని ఇవ్వనాలని నీకు పేమెంట్ చేసి నువ్వు వాళ్ళని తీసుకొచ్చి లింగాయపాలెం వాళ్ళు వచ్చి కూర్చుని లింగాయపాలెంలో ఎవడయ్యా ఎవడికి అసలు నువ్వు ఎవడిని పిలిచావు వాళ్ళ పేర్లు బయట పెట్టు నేను లింగాయపాలెం ఆసావుని 32 ఎకరాల పొలం ఇచ్చాను నన్ను ఎవడు పిలిచాడు నన్ను ఎవడో పిలవలా మరి ఇంకొక 5 ఆరుగురు ఉన్నాము రైతులు 20 ఎకరం 25 ఎకరం 30 ఎకరం మమ్ములు పిలవండి మా అందరిని పిలవండి లేకపోతే మొత్తాన్ని లింగాయపాలెం పిలవండి సమాధానం లింగాయపాలెం వాళ్ళని పిలిచారంటే సిఆర్డీఏ రద్దు అసలు ఏ లింగాయపాలెం వాళ్ళని నువ్వు పిలిచావు ఏ లింగాయపాలెం వాళ్ళు నీకు వచ్చి రాజధాని వద్దన్నాడు వాడికి ఎంత పొలం ఉంది నువ్వు 10 సెంటు 20 సెంటు అర్ధ గజం పావు గజం ఉండాడు తోక పట్టుకొని ఊగుతానంటావేంటి పట్టుకో మమ్మల్ని మేము సమాధానం చెబుతాం నువ్వేమన్నా మాకేమన్నా నీకు అభ్యంతరం అయితే మా ఆస్తులు రాజేస్తావు అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు సిఆర్డీఐ రద్దు చేసుకుంటా పోతాను శాసనమండలి రద్దు చేసుకుంటా పోతాను ఇవన్నీ రద్దు చేయి నిన్నే రద్దు చేస్తారు పేడ వదిలిద్దరు ఇద్దరు వదిలిపోయింది సో ఓవరాల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మేడం జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పాలండి అండి ఏదైనా పొట్ట నిండా తింటామండి తింటే ఏమైంది ఆయాసం వచ్చింది లేకపోతే వాంతి వచ్చింది ఇప్పుడు ఆయనకు అదే వచ్చింది ఆ వాంతే వచ్చింది ఏం చేయాలో తెలియక తిక్క తిక్కగా ఇచ్చిన దాన్ని నిలుపుకోలేక కుక్కలు దించి నిస్తర చేసుకుంటున్నాడు ఆ భగవంతుడు చిన్న వయసులో ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళతోటి ఆడుకుంటున్నాడు నెలకు ఒకళ్ళు నన్ను గేమ్ పెట్టుకున్నాడండి వీడియో గేముల్లో వీళ్ళు ఫిక్స్ చేస్తున్నాడు అనమాట ఇప్పుడు రైతులు ఫిక్స్ చేశాడు తర్వాత ఇంకొకళ్ళు ఫిక్స్ చేస్తాడు వాడి జీవితమే గేమ్ చేసుకుంటున్నాడు అంతే అవన్నీ పిచ్చి పిచ్చి దూరాలోచనలు మానేసి నీ వెనకే నీ గోతులు నవ్వుతున్నారు అది అర్థం చేసుకొని శుభ్రంగా ప్రభుత్వాన్ని పరిపాలించుకో ఇది ఒక సామాజిక వర్గం ఒకటి నీకు ఏదో ఎక్కించుకో నువ్వు అది చేయటం తప్పు చక్కగా ఉన్న 4 సంవత్సరాలు ఆనందంగా సీఎం అని అనిపించుకో ఎందుకు నువ్వు బాగా చేసుకుంటే తర్వాత నిన్ను కూడా అందరు కలిసి ఎన్నుకుంటారు ఈసారి 170 నీకే వస్తాయిగా కనుమరుగయ్యే వాళ్ళు నువ్వేమన్నా తీసుకొచ్చి పైకి తెచ్చుకొని వాళ్ళకి అవకాశాలు నువ్వు ఇవ్వటం తప్పితే ఇదేమీ లేదు నువ్వేదో చేయబోయి ఏదో చేస్తున్నావు మజ్జిగలో చల్లబోస్తున్నావు అది అర్థం చేసుకో థ్యాంక్ యూ మేడం.